హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీకు ఒక రోజులో చాలా ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. సో నా దగ్గర కూడా మొబైల్ ఉంది, నాకు కూడా చాలా ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇన్కమింగ్ కాల్స్ మనకు వస్తున్నాయని మనకు తెలియడానికి మనం ఏం చేస్తామంటే, మన మొబైల్స్ లో రకరకాల రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అలా కాకుండా మీ నేమ్ తోటి మీరు ఒక రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ కనుక కాల్ వచ్చింది అనుకోండి, నవీన్ నీకు కాల్ వస్తుంది అని చెప్పేసి నా మొబైల్ అయితే నాకు చెప్పి వినిపిస్తుంది. సేమ్ అదే విధంగా మీరు కూడా మీ నేమ్తో గానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లల పేరుతో గానీ, మీ వైఫ్ పేరుతో గానీ, ఎవరి పేరుతో అయినా సరే మీరు ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే వాళ్ళ నేమ్ తోటి మీ మొబైల్ అయితే చెప్తూ ఉంటుంది అన్నమాట. సో వినడానికి చాలా కూల్ గా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర గానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర గానీ ఉన్నప్పుడు మీకు ఈ విధంగా కాల్ వచ్చింది అనుకోండి, కంపల్సరీగా వాళ్ళు కూడా షాక్ అయితే అయిపోతారు. సో ఫైనల్ గా మీరు కూడా మీ నేమ్ తోటి ఒక రింగ్ టోన్ మీ మొబైల్ లో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో ఆ అప్లికేషన్ యొక్క నేమ్ కూడా నేను మీకు చెప్తాను, మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ లో సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి, తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ స్టార్టర్ ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ న్యూ అని ఉంది కదా, న్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కి మనం ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ సింపుల్ గా అలో పర్మిషన్ పైన ప్రెస్ చేసి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీ నేమ్ ముందు ఏం రావాలని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సింపుల్ గా యాడ్ ప్రిఫిక్స్ అని ఉంది, నేను దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ గా హే అని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మధ్యలో మన నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను, నవీన్ అని చెప్పేసి. తర్వాత మీ నేమ్ తర్వాత ఏం రావాలని మీరు అనుకుంటున్నారు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ రిసీవ్ యువర్ కాల్ అని ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా కావాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ పైన మీరు ఒకసారి ప్రెస్ చేసి మీ రింగ్ టోన్ ఏ విధంగా క్రియేట్ అయిందో మీరు చూడొచ్చు, లేకపోతే ఇక్కడ సేవ్ బటన్ పైన ప్రెస్ చేసి మీ రింగ్ టోన్ మీరు డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీ రింగ్ టోన్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే రింగ్ టోన్స్ లో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మీ నేమ్ తోటి రింగ్ టోన్ క్రియేట్ అయిపోయింది అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్ మీరు దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ ప్లే పైన ప్రెస్ చేయగానే మనకి ఇది చెప్పి వినిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన రింగ్ టోన్ అయితే క్రియేట్ అయిపోయింది. సింపుల్ గా సెట్ యాజ్ రింగ్ టోన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మన మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ నేమ్ తోటి ఇటువంటి ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా చాలా సులభంగా ఒక రింగ్ టోన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ నేమ్ తోటి ఈ విధంగా రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ గా మీ ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి మై నేమ్ రింగ్ టోన్ మేకర్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ ని సర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.